credele! తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు మిస్డ్ కాల్ ఇస్తారు? మా ఫ్రెండ్ గారు తాగిపడిపోతే వాళ్ళ ఇంటికి మిస్డ్ కాల్ ఇస్తా. ఫ్రెండ్ గారు తాగిపోతే మిస్ కలుస్తావా? మరి ఎవరికి తప్పదు, నువ్వు ఆటలు నువ్వు కూడా పడిపోయి ఉంటావు కదా. నువ్వు ఎలాంటి తప్పుడు మిస్ కాల్ ఇస్తావు? మా సార్ క్లాస్ చెప్తున్నప్పుడు డిస్టర్బ్ చేయడానికి మిస్డ్ కాల్ ఇస్తాను. విన్నావా? విజయబాబు నువ్వు ఎలాంటప్పుడు మిస్ కాల్ ఇస్తావు? క్లాస్ లో నా లవర్ చూడాలని మిస్డ్ కాల్ ఇస్తా. పేరు? సాయి దుర్గా. సాయి దుర్గా, నువ్వు ఎలాంటప్పుడు మిస్ కాల్ ఇస్తావు? అప్పు తిరిగమ్మన్నప్పుడు. అప్పు తిరిగమ్మన్నప్పుడు అంటే తిరిగమ్మన్నప్పుడా? మరి మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? రోహిత్. నువ్వు ఎలాంటప్పుడు మిస్ కాల్ ఇస్తావు? కొత్తగా అమ్మాయి కనిపించినప్పుడు, నెంబర్ ఇచ్చినప్పుడు మిస్డ్ కాల్ ఇస్తాను. అంత మంచి ఆన్సర్ తో ఫోన్ చేయాలి కానీ మిస్ కాల్ ఇస్తావా? అంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుందో లేదో అని చెప్పి. ఓహో, ఎంత ప్రేమందో తెలుసుకున్నావనా? నా టీం నుంచి ఎవరు వస్తున్నారా? ఏం సంధ్య, ఎలాంటప్పుడు నువ్వు మిస్డ్ కాల్ ఇస్తావు? మా ఫ్రెండ్ నా బర్త్డే మర్చిపోయినప్పుడు మిస్డ్ కాల్ ఇస్తావు. సో చాలా క్రేజీ ఆన్సర్ వచ్చినాయి కదా. మరి తగ్గేదలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వద్దురా సోదరా అని ఎప్పుడు అంటాము? అమ్మాయితో పులిహోర కలిపే ఫ్రెండ్ అని వద్దురా సోదరా అని చెప్తావు. అంటే అమ్మాయితో నువ్వు కలుపుతావు పులిహోరా అని పక్క సైడ్ చేసి నేను కలుపుకుంటా. మరి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? చరిష్మా. వద్దురా సోదరా అని చెప్పి మనకి ఎప్పుడు అనిపిస్తుంది? లెక్చరర్ కి లైన్ వేసినప్పుడు వద్దురా సోదరా అని అనిపిస్తుంది. అంటే నీ ఫ్రెండ్ కి చెప్తావా? నేనే వేసినప్పుడు మా ఫ్రెండ్ నాకు చెప్తాడు. సూపర్. మరి మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? మైసెల్ఫ్ రత్న. వద్దురా సోదరా అని చెప్పి మనకి ఎప్పుడు అనిపిస్తుంది? ఫ్రెండ్ ఫ్రీగా పార్టీ ఇచ్చినప్పుడు. వద్దురా సోదరా అని చెప్పి మనం ఎప్పుడు అంటాం? ఎవరైనా పెళ్లి చేసుకోమని తొందర పెట్టినప్పుడు. వద్దురా సోదరా అని ఎప్పుడు అంటావు? స్పీడ్ గా డ్రైవ్ చేసేటప్పుడు. నువ్వా నీ ఫ్రెండా? మై ఫ్రెండ్. వద్దురా సోదరా అని ఎప్పుడు అంటాం మనం? కొబ్బరి బండలో వాట్కా కలుపుకుని తాగమన్నప్పుడు వద్దురా సోదరా అంటాం. కొబ్బరి బండల్లో వాట్కా బాగుంటదా? సూపర్ ఉంటది. అమ్మో, మామూలుగా ఆన్సర్లు రావట్లేదు వీళ్ళ నుంచి. ఇంకా తగ్గేది ఎలా? థర్డ్ క్వశ్చన్, మీ లవర్ దూరంగా ఉండి ఇద్దరు ఫోన్ పనిచేయకపోతే ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? లెటర్ రాసుకుంటాను. అంటే రత్నంతో రాస్తావా పెన్తో రాస్తావా? రత్నంతోనే రాస్తావా. ఎవరు రాస్తా? నా రాస్తామే. నీ రాస్తామే? మనకి అసలు రత్తాలు ఉన్నాయా మన ఇద్దరికైనా? నీ లవర్ దూరంగా ఉండి నీ ఫోన్ పనిచేయకపోతే ఎలా కమ్యూనికేట్ చేసుకుంటావు? మాట్లాడే ఒక చిలుకను కొనుక్కుని నేను చెప్పాలనుకుంటే దానికి చెప్తాను, అది నా లవర్కి చెప్తుంది. ఏం చెప్తావు? ఒక వర్డ్ చెప్పు చిలక. చిలక చెవిలో తను చాలా మిస్ అవుతున్నానని చెప్తాను. నీ లవర్ దూరంగా ఉండి ఫోన్ పనిచేయకపోతే నువ్వు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటావు? పావురాలతో సందేశం పంపిస్తా. ఓహో, ఒకళ్ళేమో చిలక, ఒకళ్ళేమో పావురు, ఒకళ్ళేమో నక్క, ఒకళ్ళేమో నక్క. నీ పేరు? మల్లిక. మల్లిక, నీ లవర్ దూరంగా ఉండి ఫోన్స్ పనిచేయకపోతే నువ్వు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటావు? సినిమాలో ఉన్నట్టు చంద్రుతో మాట్లాడుతా, అక్కడ కూడా చంద్రుడు ఉంటాడుగా. చంద్రుతో మాట్లాడతావు? ఇంటికెళ్ళి మాట్లాడు. అదే, ఇంటికెళ్ళి మాట్లాడు. అనిల్. డార్లింగ్. అనిల్. డార్లింగ్ అంటే నీ పేరు అనిల్, ఈవెన్ డార్లింగ్ అన్నావు కదా? Yes, yes. ఈ యాంగిల్ లో కనిపించారు నీకు డార్లింగ్ లాగా. నీ లవర్ దూరంగా ఉండి ఫోన్ పనిచేయకపోతే నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు? మనసుతో మాట్లాడుకుంటావు.
మనసుతో మాట్లాడతావా? నాకు ఎందుకు నీ డార్లింగ్ తో మాట్లాడాలని పెట్టున్నారా? ఒకసారి మనసుతో ఎలా మాట్లాడుతూ చూద్దాం. ఇప్పుడు మేము ఫోన్స్ పనిచేయట్లేదు, కానీ ఎదురింట్లో నా లవర్ ఉన్నాడు, సో ఎదురు బదురుగా ఉన్నాం. మేము ప్రేమ సందేశాలు చేసుకుంటున్నాం అన్నమాట మూగ భాషలతో. ఓకేనా? రెడీ? మనసే మనసే తననే కలిసే అప్పుడే అప్పుడే తొలి ప్రేమలోన పడిపోయా కదా, తనతో నడిచే అడుగే మురిసే తనక విషయం ఆగిపోయా కదా. నేను మీ ఇంటికి వస్తాను. ఓ, మీ ఇంటికి వస్తాను, నువ్వు బయటికి రా, ఇద్దరం కలిపి అడుక్కుందావా? ఇదేంటి? ఓ, ఇది గోడ దూకి వస్తుందంట. చెప్పకూడదు ఉన్నావా? ఓహో, ఆహా, ఓకే ఓకే. 9-10 అశోక్ గడ వస్తా అన్నాడు, అడిగి పెడదాం అనుకుంటాను. ఏమంటావు?